రైతు బాగుంటేనే వ్యాపారులు నాయకులు మార్కెట్ బాగుంటుందని రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు। మార్కెట్ వ్యాపారులు నాయకుడు బాగుండాలంటే రైతులు బాగుండాలని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు। బుధవారం జమ్మికుంట పట్టణంలోని వ్యాపార వ్యాపార మార్కెట్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు। ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వీనవంక హుజరాబాద్ మండలాలలో డిసిఎంఎస్ ఐకేపి సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। నేడు జమ్మికుంట పట్టణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు। సన్న బియ్యంని ఏ గ్రేడ్ జాబితాలోకి చేర్చడం జరిగిందని వివరించారు। ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం కొంత నల్లబడిందని నల్లబడిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామన్నారు। రైతు బాగుంటేనే వ్యాపారులు నాయకులు ప్రజలు బాగుంటారని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించినట్లు వివరించారు। ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మార్కెట్ చైర్మన్ వాల బాలకిషన్ రావు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సహకార సంఘం అధ్యక్షుడు పొనగంటి సంపత్ కేడీసీసీ బ్యాంక్ జిల్లా ఉపాధ్యక్షుడు పింగిలి రమేష్ జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ వెంకటస్వామి మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి వ్యాపారులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। నిన్న హుజరాబాద్ లో వేణువెంకలో డిసిఎంఎస్ కింద ఐకేపీ సెంటర్ల కింద వడ్ల కొనుగోలు సెంటర్లు అన్ని కూడా ఓపెన్ చేసాం। ఈరోజు హుజరాబాద్లో జమ్మికుంట మండలంలో ఇల్లంతకుంట మండలంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఐకేపీ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు అన్ని కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం। నిన్న రైస్ మిల్లర్లతో మీటింగ్ పెట్టాం సన్న ధాన్యాలు అన్ని కూడా ఏ గ్రేడ్ కింద వచ్చాయి కాబట్టి ఇంతకుముందు గతంలో బి గ్రేడ్ కింద ఉండే ఇవాళ ఏ గ్రేడ్ కింద వచ్చాయి। అక్కడక్కడ అకాల వర్షాలతోటి వరి పొలాలు పడిపోయి కొంత రంగు మారినటువంటి ధాన్యం కూడా కొంచెం వస్తుంది అక్కడక్కడ। ఏ మిల్లర్ కూడా జమ్మికుంట కానీ హుజరాబాద్ కానీ 80 మిల్లులు ఉన్నాయి తలా ఒక లారో రెండాలో వస్తుంది కావచ్చు కిరికిరి పెట్టకుండా దించుకోవాలని చెప్పి వారికి చెప్పినాం అది అమలవుతుంది। రెండవది రైతాంగాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే మంచి ఎండలు కొడుతున్నాయి కాబట్టి రెండవది కొంత పొతం చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి పొతం చేసుకొని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేయండి। ఒక అరకిలో కూడా ఎక్కువ పెట్టవలసిన చక్కెర లేదు। కొంతమంది రైతులు అక్కడక్కడ పొలాలలో కోసిన తర్వాత వెంటనే తీసుకుపోయి అక్కడ పెడితే కొంత ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది। దానివల్ల 2 కిలోలు తక్కువ కట్ చేస్తున్నారు 3 కిలోలు కట్ చేస్తున్నారని చెప్పి రైతులలో ఒక ఆందోళన వచ్చే ఆస్కారం తోటి 99.9% ఎక్కడ కూడా అట్లాడే ఆస్కారం లేకుండా చేయమని చెప్తారు। రైతు ఉంటేనే సేట్ ఉంటాడు రైతు ఉంటేనే మార్కెట్ ఉంటుంది రైతు ఉంటేనే నాయకులు ఉంటారు కాబట్టి రైతును ఇబ్బంది పెట్టేటువంటి చర్యలకు ఈసారి తావు ఉండద్దని సిస్టమేటిక్గా దించుకోవాలని చెప్పి చెప్పినాం। అక్కడక్కడ కొద్దిమంది మిల్లర్లు అదే అదనుగా దోసుకునే ప్రయత్నం చేస్తారని ఐడెంటిఫై చేసాం। అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం రైస్ మిల్ అధ్యక్షులకు ఉంటుంది। నాకు తెలిసి గతంలో అనేక సార్లు ఇక్కడ రైస్ మిల్లర్లకి అనేక రకాల వాళ్ళకి సాయం చేసాం మేము। ఇవాళ రైతాంగానికి ఇబ్బంది లేకుండా ప్రతి గింజను కూడా కొంటాం ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది। డబ్బులకు ఇబ్బంది లేదు ఖాళీ బస్తాలకు ఇబ్బంది లేదు అమాయలకు ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదు కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు కొంత ఓపికతో సహకారంతో పరస్పర సహకారంతో ఈ నెల రోజుల పాటు ఈ వడ్లను ఇక్కడే కనీ విని అనే పంట పండింది భూమికి బరువయ్యే పంట పండింది కాబట్టి ప్రతి గింజను కూడా కొంటాం కాబట్టి కొంత ఓపికతో సమన్వయంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా। గ్రామాలలో ఉన్నటువంటి
రైతు సమన్వయ సమితులు కావచ్చు, గ్రామాలలో గ్రామ పంచాయతీ పాలక మండలి కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మిగతా మార్కెట్ కమిటీలు కావచ్చు, అందరూ కూడా పూర్తి నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది కలగని పద్ధతిలో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ సహాయసహకారం అందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ సంవత్సరం ఈ సీజన్ పంట నెల రోజుల పాట మా వాళ్ళు మొత్తం ఈ పని చేస్తారు. నేను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవ్రీ డే పర్యవేక్షిస్తూ రైతు కాళ్ళకు ముళ్ళితే పన్నుతో పీకేటువంటి హ్యూమిలిటీ ఉండాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆచరణలో అమలు చేస్తాను. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు MD DNB జనరల్ ఫిజిషియన్, BP, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య MD DVL చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు, గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని N, MBBS DGO, స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు, డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స, నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ECG, మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ICU, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 08727253592, సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర, మటన్ షాపుల ఎదురుగా, జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు, సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.